విజయవాడ నగరం నుంచి నీరంతా వెళ్లిపోయిందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. విజయవాడలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. వైసీపీలోని కొందరు వదంతులు సృష్టిస్తున్నారని అన్నారు. ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మొద్దని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఫేక్ ప్రచారాలు చేసిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇక ఈ వదంతులపై మంత్రి నారాయణ ఏమన్నారు అనే పూర్తి వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. ఏదైతే వదంతులు వ్యాపించాయో ఆ ప్రాంతంలో అయితే మంత్రి నారాయణ గత రాత్రి కూడా పర్యటించారు, ప్రస్తుతం ఇప్పుడు కూడా పర్యటిస్తూ ఉన్నారు. ఆ వదంతులపై కూడా మనతో మాట్లాడారు. సార్, నిన్న ఈ ప్రాంతంలోనే వదంతులు అనేవి వ్యాపించిన పరిస్థితి, నీళ్లు వస్తూ ఉన్నాయి, మళ్ళీ వరద వస్తూ ఉందండి, ఇప్పుడు ఎలా ఉంది సార్ అసలు ఈ ప్రాంతం అంతా? ఎక్కడా నీటి చుక్కలేదండి, ఏ ఇంట్లో కూడా నీటి చుక్కలేదు. మొత్తం నిన్న ఈవినింగ్ 7 o'clock క్లోజ్ చేసాం. అయితే ఇళ్లలో బుడద ఉండటం వల్ల దాన్ని క్లీన్ చేయడానికి వాళ్ళు వేసిన ఇళ్లలో వేస్ట్ బయట వేసిన ఏదైతే వేసారో దాన్ని చేయడం కోసంగా అధికారులు నిన్న రాత్రి అంతా కష్టపడ్డారు. మా కమిషనర్ కావచ్చు, వాళ్ళ కింద ఉన్న స్టాఫ్ కావచ్చు, ఈఎన్సీ కావచ్చు, ఈఈలు కావచ్చు, నైట్ అంతా కష్టపడి యాక్చువల్గా, ఎందుకంటే రాత్రి నేను 12 గంటలప్పుడు వచ్చాను, మళ్ళా అంతా క్లియర్ చేశారు. అయితే వాళ్ళ బుడద ఉంది చాలా ఇళ్లలో, ఆ బుడద కూడా క్లీన్ చేసుకుంటున్నారు. అయితే ఈ ఏరియాకి ఒక 24 hours వాటర్ ఇవ్వన్నాను, లేదా 12 hours, ఎందుకంటే ట్యాప్స్ ఉన్నాయి, ఆ ట్యాప్స్ ద్వారా కడుక్కుంటారని. ఫైర్ ఇంజిన్లు వచ్చినాయి కానీ అవి అక్కడి నుంచి ఇక్కడ దాకా రాలేవు, ఈ సందులో వచ్చే ఫైర్ ఇంజిన్లు కాదు. ఆ విధంగా యాక్చువల్గా ఇవన్నీ కేవలం వదంతులే, ఎవరు నమ్మద్దు. ఈరోజు బుడమేరులో కేవలం 800 క్యూసెక్లు మాత్రమే ఉంది. బుడమేరు కెపాసిటీ 15,000 క్యూసెక్లు, 15,000 క్యూసెక్లు దాటితేనే ఇబ్బంది. 800 కూడా కాదు, 800 క్యూసెక్లు బుడమేరులో ఉంటే ఇలా ప్రచారం చేయటం అనేది తప్పు, ప్రజల్ని భయభ్రాంతులు చేయటం తప్పు. ఈ వైసీపీకి ఉన్న ఇదేంటంటే గత ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు కక్ష సాధింపు చేశారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి ఎంతో స్మూత్గా జరుగుతూ ఉంటే ఇలాంటి వదంతులు చేసి చేశారు. అందుకని డీజీపీ గారికి చెప్పా, ఆయన త్వరలో దాని మీద ఎవరిని ఐడెంటిఫై చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎట్లా సార్ వీళ్ళు ప్రచారం చేయటం కూడా చాలా ఎక్కువగా చేసిన పరిస్థితుంది, 3-4 గంటల పాటు కూడా ఎక్కువగా భయాందోళన గురైపోయి కూడా ప్రజలందరూ బయటికి పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదేనండి, రాత్రి వాడు చేసిన ప్రచారానికి ఇక్కడ ఆమె చెప్తుంది వణుకొచ్చేసి ఇంట్లో నుంచి పరిగెత్తేసారు సార్ అని. ఆడ 800 క్యూసెక్లు ఉంటే 15,000 దాని కెపాసిటీ అయితే అలా చేసి ఎంత రాత్రి ఎంత టెన్షను, ఎంతమందికి టెన్షను, మునిగిపోతుందంట విజయవాడ అని గగ్గోలు చేశారు. ఇది కరెక్ట్ కాదు, ఖచ్చితంగా ఇది వైసీపీ నాయకులు చేసినదే, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా ఏదైతే ఇప్పుడు ప్రాంతం ఉందో ఈ ప్రాంతంలోనే వదంతులు వ్యాపించడం జరిగింది. ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీలు సంబంధించి ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళు చేస్తున్న వదంతులు అంటూ కూడా చెప్తా ఉన్నారు. దీనిపై విచారణకైతే డీజీపీ ఆదేశించడం జరిగిందని కూడా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఎవరైతే చేశారో వాళ్ళు గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా మంత్రి నారాయణ చెబుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కరోనా కిరణ్తో మల్లికైన బిగ్ టీవీ కండ్రికని.